ఆక్రమణ కూడా చేసిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు, ఒక మాట చెప్పండి, హెచ్ఎల్ఎన్ నియోజకవర్గంలోన ఏముంది అంటే, గనులున్నాయా లేకపోతే నిధులున్నాయా లేకపోతే పెద్ద ఆదాయం ఉందా? ఎందుకంటే పక్క జిల్లాల నుంచి కూడా మీ సీటు కోసం పోటీ పడుతున్నారు, ఏముంది అసలు ఇక్కడ? ఇక్కడ ఏమీ లేదు, సీట్ల గురించి పోటీ పడడం వేరు, ఇక్కడ ఏదో ఉందని కాదండి. ఇది అభివృద్ధి పరంగా హెచ్ఎల్ఎన్ నియోజకవర్గం చాలా అభివృద్ధి పరంగా ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ కారిడార్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ ఫ్యాక్టరీస్ కారిడార్ కూడా ఎక్కువగా, చాలా ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా నిరుద్యోగుల తాలూకా అవసరాలు తీర్చే విధంగా ఈరోజు కొన్ని ఫ్యాక్టరీల్లో ఉద్యోగ అవసరాలు కల్పిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 75% కంపల్సరిగా రిజర్వేషన్ ప్రకారము స్థానికులకే ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే కొత్తగా శ్రేయస్ ఫ్యాక్టరీ కానీ అలాగే ఎన్ఈసీఎల్ కానీ ఇలాంటి కొత్త పెద్ద ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి, వాళ్ళు కూడా మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ రిజర్వేషన్ ప్రకారం మేమందరికీ, స్థానికులకి మేమందరమీ ప్రారంభించిన ఫ్యాక్టరీ ప్రారంభించిన వెంటనే స్థానికులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా, ప్రజలకు కూడా చాలా మంచి వ్యక్తులు ఇక్కడ ప్రజలు, ఎక్కడ కూడా గొడవలకి దారులు తీసే మనుషులు కాదు, ఏ పార్టీ వారు కానీ అందరూ కూడా సంయమనంతో ముందుకెళ్ళిన వ్యక్తులు. మంచా చెడా ప్రజల మధ్యన ఎవరుంటున్నారని ఆలోచన చేసి ఓట్లేసే ప్రజలు వీళ్ళందరూ.